Hi friends, this is Ram Krishna. Me chusnara market telugu tech. Ivala mana video lo Jagananna Vidya Deevena sambandhinchi inka amount anedi credit kaakapoyinatlayite ఏం చేయాలి, అదేవిధంగా వసతి దీవెన అమౌంట్ అనేది ఎంత రిలీజ్ చేస్తారు, ఏ డేట్ని రిలీజ్ చేస్తారు, జగనన్న విద్యా దీవెన అమౌంట్ రాకపోయినా వసతి దీవెన అమౌంట్ వస్తుందా, వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం. ఒకవేళ స్టేటస్ చెక్ చేసుకోకుండా ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకుండా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, లేదా ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఎవరికైతే జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదో వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుందాం. ఒకసారి మీకు సంబంధించిన వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వైఎస్ఆర్ నవశకం లాగిన్లో జేవీడీ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే చెక్ జేవీడీ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది కానీ క్లిక్ చేసినట్లయితే ఏదైతే స్టూడెంట్ యొక్క ఆధార్ ఐడి కానీ స్టూడెంట్ ఐడి కానీ క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా క్లియర్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎలిజిబుల్లో ఉన్నారా లేదా ఒకసారి అయితే క్లియర్గా తెలుసుకోండి. అదేవిధంగా కింద ఏదైతే స్టేటస్ ఉందో వెరిఫికేషన్ స్టేటస్లో ఓటీ కంప్లీటెడ్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది నెక్స్ట్ ఫేజ్లో అయినా క్రెడిట్ అయితే అవుతుంది. ఒకవేళ వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నట్లు మెన్షన్ కానీ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనే అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి కూడా వెల్ఫేర్ లాగిన్లోనే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేటెడ్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, జేవీడీ బ్యాంక్ అకౌంట్ కరెక్షన్స్ అని. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారి యొక్క ఆధార్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాళ్ళకి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్సి కోడ్ కానీ ఏదైతే మిస్టేక్ ఉందో వాటిని ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ కానీ చేసినట్లయితే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫేజ్లో అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ చేస్తామని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి మీకు సంబంధించి స్టేటస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. వెల్ఫేర్ లాగిన్లో వాళ్ళ సచివాలయానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఎంతెంత మందికి ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో క్లియర్గా లిస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఆ లిస్ట్లో కూడా నేమ్ చెక్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది ఎందుకు రాలేదో క్లియర్గా అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా అందరూ అడిగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ జగనన్న విద్యా దీవెన సెకండ్ ఫేజ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. సెకండ్ ఫేజ్ వచ్చేసి జూలై మంత్లో, అదేవిధంగా థర్డ్ ఫేజ్ అమౌంట్ వచ్చేసి డిసెంబరు, ఫోర్త్ ఫేజ్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి 2022 క్రెడిట్ అయితే చేస్తారు. జగనన్న వసతి దీవెన సంబంధించి డిగ్రీ స్టూడెంట్కి 20,000 రూపీస్లో, మొదటి విడత కింద 10,000 రూపీస్ అనేది April 28 క్రెడిట్ చేస్తారు. డిప్లొమా వాళ్ళకి మొత్తం 15,000లో 7,500 అనేది April 28 క్రెడిట్ చేస్తారు. మిగిలిన రెండో విడత అమౌంట్ అనేది డిసెంబర్ మంత్లో అయితే క్రెడిట్ అయితే చేస్తారు. చాలామందికి ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ చదివి విద్యా దీవెన అమౌంట్ రాలేదో అలాంటి వారికి కూడా ఖచ్చితంగా జగనన్న వసతి దీవెన అమౌంట్ అనేది April 28 క్రెడిట్ అయితే చేస్తారు. అదేవిధంగా హాస్టల్లో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారికి వసతి దీవెన అమౌంట్ అనేది రాదు, వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అనే హాస్టల్కి అయితే వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారిని ఇచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జేవీడీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.